పదకొండవ దినము కన్య మరియా ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు దైవ భయమును జాగరూకతను చూపించెను. రెండవది మనోవినయమును కనబరిచినది. మూడవది సోదర ప్రేమను కనబరిచెను. లోకరక్షకుడగు క్రీస్తు కన్య మరియమ్మ గర్భమున పడినప్పుడు ఆమె దైవముచే ప్రేరేపింపబడినదై తన బంధువురాలగు ఎలిజబెతమ్మను దర్శించుటకు కొండ ప్రాంతములలో ఉండు ఆమె గ్రామమునకు వెళ్ళినది. కొండ ప్రాంతములందు రాళ్లతో నిండిన దారి వెంట ప్రయాణము చేయుట ఎవరికి అంత సుఖ ప్రయాణము కాదు. అందులో స్త్రీలకు మిగుల ప్రయాసతో కూడి ఉండును. ఇట్టి కష్టమైన ప్రయాణమును చేయుటకు మరియమాత ధైర్యముతో పూనుకొనినదై అది దైవ ప్రేరితమే. తనయందు జన్మింపనున్న క్రీస్తు ప్రభు యొక్క దూత ఒకరు ఎలిజబెతమ్మ గర్భమున వెదుగుచున్నాడన్న జ్ఞానము మరియమ్మగారికి కలుగుటయు దైవ ప్రేరణయే. దేవుని దూతకు తల్లి కాబోవు ఎలిజబెతమ్మ తనకు బంధువురాలు. ఆమెకు సేవ చేయుటకే మరియమ్మగారు ఆసక్తితో గర్భవతియగు ఎలిజబెతమ్మ ఇంటికి వచ్చినది. ఎలిజబెతమ్మకు సేవలు చేయుటలో దైవ సేవ కలదు. భయము మరియమాత కలిగి ఉండినది. అందువల్ల మరియమ్మ ఎలిజబెతమ్మకు అతి జాగ్రత్తగా సేవలు చేసినది. ఇంటి పనులందు సహాయపడినది. మరియమ్మ దేవుడిచ్చిన హెచ్చరికలను భయముతో స్వీకరించి ఎల్లవేళలా ఆయనకు విధేయించి జాగ్రత్తతో దైవనీతి కలిగినదై జీవించి ఆయన సేవలో జ్ఞాన సంతోషము పొందుచుండునది. దైవ సేవ తత్పరులకుండవలసిన గుణము ఇదియే. దైవ సేవ యందు శ్రద్ధ లేని వారి గుణము అందుకు వేరుగా ఉండును. వీరు పుణ్య మార్గమును తెలుసుకొనియు దైవ భయము లేక జీవింతురు. దైవ సేవలో విసుగు, అశ్రద్ధ, అజాగ్రత్త, అధిక శ్రద్ధ కలిగి విసుగు విరామము లేక కృషింతురు. కానీ ఇట్టి జీవితము మనకెన్నయో చేటులకు మూలమని మరువరాదు. రెండవది కన్య మరియమ్మ దేవునికి తల్లిగాబోచున్నది. అప్పుడు ఆమె ఇహ పరముల కర్తయగు మహిమగల సర్వేశ్వరునికి తల్లి అగును. ఇహ పరలోకములకు రాణి అనిపించుకొనుచు ఇహలోకములో మానవుల యొక్కయు పరలోకములో సకల దూతలకయు స్తుతికి అర్హురాలు కాబోచున్నది. ఇంతటి మహా మహిమనాన్వితురాయన తనకొక మామూలు బంధువురాలుగా సేవ చేయుటకు వచ్చిన సహచరిగా నిగర్వి అయి దీనతతో తన బంధువురాలు ఎలిజబెతమ్మకు సేవలు చేసినది. దూత చేత స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారా అని పిలిపించుకున్న మరియ తన్ను తాను తగ్గించుకొని ఎలిజబెతమ్మ ఇంటి సేవలు చేసినది. మానవ అహంకారము మరియమాత దీనతకు తలవంచినది. సృష్టి అంతటిలో మరియమాత శ్రేష్ఠురాలు, భగత్కారణ జన్మురాలు. తనలోని గొప్పతనము తనకు అహంకారము ఆపాదించలేదు. వినయముచే ఆపాదించిన ఇది సహజ మానవ ప్రవృత్తము కాదు. మానవులమైన మనము గొప్పలు చెప్పుకొను అహంకార స్వభావులము. అందలమెక్కి అందరి పొగడ్తలకు గౌరవములకు అర్హులము కానున్నను అహంభావ పూరితులగు మనము. మరియమాత ఇందుకు భిన్నమైనది. అందుకు ఆమె శ్రేష్ఠురాలు. మనోవినయము అహంకారమును అణచివేయును. మూడవది తన బంధువురాలు ఎలిజబెతమ్మ వృద్ధురాలైనను దైవ సంకల్పమున గర్భము ధరించి యోహానును కననున్నదని మరియమ్మకు తెలియగనే మరియమ్మ యందు సోదర ప్రేమ పెల్లుబుకినది. ముదుసలి గర్భవతి అయిన ఎలిజబెతమ్మ తన ఇంటికి పనులను ఎట్లు చేసుకొనగలదు అన్న సోదర ప్రేమ మరియమాతలో మెదలనిది. ఆమెను ఆదుకొనుటయే తన ప్రేమకు గుర్తు అని మరియమాత తలంచి వెంటనే బయలుదేరి ఎలిజబెతమ్మ గ్రామమునకు పోయి ఆమెకు సేవ చేసినది. క్రైస్తవ సోదరులారా, మనమును సాధ్యమైన వరకు పరుల అవసరములందు తోడ్పడుదము. విశేషించి నిర్భాగ్యులకు
మన సోదరుల ఎడల ప్రేమతో స్నేహ భావముతో సహాయపడుటకు ప్రయత్నించుదము. అద్భుతము. దేవమాతపై భక్తిని వెల్లడించుటకై దేశ దేశములందును ప్రతి పట్టణమునందును గ్రామ గ్రామములందును అనేక పుణ్యస్థలములు బ్రహ్మాండమగు దేవాలయములు ఆ దేవాలయములందు రమ్యాతిరమ్యములు సుందరములైన దేవమాత పీఠములు కట్టించి ఉండుట మనము ఎరుగుదుము. అందరికంటే ఎక్కువగా ఇటలీ దేశము అందులో అగ్రగామి అని చెప్పుదురు. పూర్వము ఇటలీలోని రోము నగరము దేవమాతపై భక్తికి పేరుగాంచినది. దేవాలయములందేమి తమ గృహములందేమి వీధి వీధులందేమి దేవమాత పటములు గాని స్వరూపములు గాని వారు స్థాపించుకొనిరి. దేవమాత పేరటనే రోము నగరమున దాదాపు 60 దేవాలయములుండినవి. వీటన్నిటి ప్రతి ఏటా ఉత్సవములు జరుగుచుండును. అట్టి దేవాలయములో మరియ మజోరి అనునది మిక్కిలి ప్రశస్తమైనది. ఈ దేవాలయమునకు వింతయగు ఒక చరిత్ర కలదు. పూర్వము రోము పట్టణములో జాన్ పాట్రీస్ అను ఒక ధనవంతుడు ఉండేవాడు. గొప్ప వంశీయుడు. కానీ వారికి సంతానము లేకుండెను. అందుచేత తమకు కలిగిన ఆస్తినంతటికి మాతకై వ్యయం చేయ నిశ్చయించుకొనిరి. తమకు గల ఆస్తిని ఎట్లు వినియోగించవలేనో తెలుపమని ఆ మాతను భక్తితో ప్రార్థించిరి. కొంతకాలమునకు దేవమాత వారి ప్రార్థనను ఆలకించెను. భార్యాభర్తలు ఇరువురికి పాపుగారికి ఒకే రాత్రి దేవమాత కలలో కనిపించి తన పేరిట దగ్గర ఉన్న ఒక కొండపై గుడి కట్టించవలెనని సెలవిచ్చెను. ఆ రాత్రే ఆ కొండపై అమితమైన మంచుగడ్డలు కురిపించి ఉన్నారని గుర్తు తెలిపినది. మరునాడు ఉదయమే పాపుగారు గొప్ప జనసమూహము వెంటరాగా మరియమాత గుర్తు తెలిపిన కొండకు పోయి చూచిరి. అది మంచు కురియు కాలము కాదు. అద్భుత విధమున కురిసిన ఆ మంచుగడ్డలను చూచిరి. మరియమాత తెలిపిన ఆ స్థలమందే పాపుగారు దేవమాత పేరుతో ఒక పెద్ద దేవాలయము నిర్మింపవలెనని నిశ్చయించిరి. ధనిక దంపతులు తమ ధనమంతటిని హేరాళముగానిచ్చి ఆ దేవాలయమును బహుసుందరముగా కట్టించిరి. అదియే మరియ మజోరి దేవాలయము. బాలయేసు పుట్టిన పశువుల తొట్టి నేటికి పూజ్యముగా భద్రపరచబడి ఉన్నది. క్రిస్మస్ పండుగ దినములలో వేలాది ప్రజలు అన్ని దేశముల నుండి వచ్చి ఈ దేవాలయమునకు సందర్శించి బాలయేసు జన్మించిన ఆ తొట్టిని చూచు భాగ్యమును పొందుబోచున్నారు. సువిశేషకుడైన పునీత మత్తయ్య వారు తాము స్వయముగా చిత్రించిన తైల చిత్రము కూడా ఈ దేవాలయంలో నేటికిని కలదు. పునీత మత్తయ్య గారు ఈ తైల చిత్రములో మరియమ్మ గారి మనోభావములను రూపలావణ్యములను అచ్చుగుద్దినట్లు వ్యక్తము చేసి రూపొందించినారు. ఆమె చేతులలో బాలజేసువు మందహాసముతో సజీవుడై ఉండునట్లు అగుపించును. మరియ చేతుల నుండి ఆ దివ్య బాలుడు మన చేతుల్లోనికి నిజముగా దూకినట్లు ఉండును. అందువలన ఆ సజీవ చిత్రము వద్ద అనేక స్త్రీలు చేతులు చాపుదురు. ఆ పటము మనలో దైవ ప్రేమను కలిగించుననుట నిశ్చయమని చెప్పుదురు. క్రైస్తవ సహోదరులారా, మనము భక్తిభావముతో ఉంచుకొను పటములకు అర్థమున్నదని తెలుసుకొనవలేను. జపము. ఓ దేవమాత, దయగల తల్లి, నా పాపముల కఠినత్వము చేతనే నేపాటి దివ్య ఫలములను నీ కుమారుని నుండి పొందనైతిని. నీవు దయగల తల్లివి కాన నీ శరణు వేడుచున్నాను. నీవుగాక ఇతరులు ఎవ్వరునూ నాకు ఆదరుగా ఉండచాలరు. నా నమ్మకమంతయు సర్వేశ్వరుని మీదను అటు వెనుక మీ మీదను ఉంచుచున్నాను. నిన్ను ఆశ్రయించి నీ దరి చేరితిని. నీ సహాయమునే నేను నా పాప మార్గములను విడచి
పుణ్య మార్గములను నడిచి నిత్యానంద మోక్షమున నిన్ను నిత్యము స్తుతించుదునని నమ్ముచున్నాను. ఆమేన్. పునీత బెర్నార్డ్ గారు వేడుకొనిన చెప్పము. మిక్కిలి ననరుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయము అడిగిన వారిలో ఒక్కరైనను చేయి విడవబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు ప్రలాపించడు పాపి అయిన నేను మీ దయకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుషోతారమెత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును విసర్జింపక దయతో విననవదరించండి. ఆమేన్.